మండలం మాదారం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దారవత్ సాగరిక మంగిలాల్ పోటీ చేసి విజయం సాధించారు. వివరాల్లోకి వెళ్తే బుధవారం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి వాడవాడలు తిరుగుతూ తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరి ఇంటి ఇంటికి తిరిగి ధన్యవాదాలు తెలిపారు. బతుకమ్మ ఆడుతూ నృత్యాలు చేస్తూ ప్రజలందరినీ కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంగిలాల్ సాగరిక మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి నాకు ఓటు వేసి గెలిపించినందుకు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తానని, ప్రతి ఇంటికి త్రాగునీరు, ప్రతి గల్లి తారు రోడ్డు నిర్మిస్తానని సింగరేణి అధికారులు ఎమ్మెల్యే చిన్నయ్య సహకారంతో అన్ని విధాల అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో చేస్తామని, మా గెలుపుకు సహకరించిన ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తామని, ముఖ్యంగా నా గెలుపుకు ఎంతో సహకరించిన యువతకు, ప్రజలకు, సింగరేణి కార్మికులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాండూర్ జెడ్పీటీసీ మంగపతి సురేష్ బాబు, యువ నాయకులు బోడ సతీష్, రషీద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ పెద్ద ఆశీస్సులతో గెలిపించారు, వారి దీవెనలు మాకు పలించాయి. అంతేకాకుండా కోట్లకు పరిగెత్తిన మనిషి ఖర్చున్నారు, కానీ కోట్ల హృదయాలు మాత్రం మమ్మల్ని గెలిపించాయి. వారి సేవాభావం, వారు చేసిన సేవలు మాకు గెలిపించాయి. ఈరోజు నీతి నిజాయితీ గెలిచిందని మహారాజ్ ప్రజానికి నుంచి కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు గ్రామ ప్రజలందరికీ వేడుకుంటున్నా, కోరుకుంటున్నా, ఈరోజు వారికి ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వును చిందించేటట్టు మాదారం గ్రామ ప్రజానికానికి చెప్పుకుంటున్నాము. అంతేకాకుండా ఈరోజు 1-200 వరకు కోటర్లను తారు రోడ్లు వేయించాము, కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేశాము, జిమ్ కూడా త్వరలో ఏర్పాటు చేపిస్తున్నాము, ఇక్కడ లైబ్రరీ సెంటర్ను ఓపెన్ చేయించాము, ఇంకా జరగబోయే ముందు అభివృద్ధి పనులు కూడా పాలు పంచుకుంటాము. అలాగే ఇక్కడ యువతకు మంచి అభివృద్ధి పదంలో ఉద్యోగ సోపానం. ఒక గ్రామ సర్పంచ్ అంటే ఇంటికి పెద్ద తండ్రి లాంటి వారు. ఆ పెద్ద తండ్రి ఇంట్లో తండ్రికి ఎట్లా బరువు బాధ్యతలు ఉంటాయో, గ్రామ ప్రజలకు కూడా బరువు బాధ్యతలు మోసే బాధ్యత ఇలా సర్పంచ్కి ఉన్నది. ఆ సర్పంచ్ బాధ్యతలు కూడా మోసే ఇలా నేను ఇలా నాకు ఈ పదవి ఇచ్చిన గ్రామ ప్రజలకు కూడా ఏదో మా తరఫున ఏదో కావాలని కోరుకుంటున్నారు. వారికి మంచి చెడులని చూసుకునే బాధ్యత నా మీద ఉంది. రేపు ఫ్యూచర్లో మాదారం గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీ, ఇంకా వేరే దాంట్లో వాడికి సింగిల్ ఎన్పీ లేకుండా వారికి పనిచేస్తా, నీతి నిజాయితీగా పనిచేస్తా, గ్రామ తెలంగాణలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా మాదారం మార్చుకుంటామని కోరుకుంటూ, ఈ మాదారం ప్రజా కనికానికి అందరికీ చేతులెత్తి దోడించుకుంటూ, శిరస్సు వంచి పాదాభివంచనాలు తెలుపుకుంటూ, అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.